Good morning, Devan Priyakumarada. Good morning, Devan Priyakumarte. Special good morning to you. దేవుని కార్యాలను జీవితంలో గొప్ప విశ్వాసమా? చూడండి, ఒక మాట నేను చెప్తాను. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావో ప్రతిరోజు నువ్వు చూస్తున్నప్పుడు, ఈ దగ్గర ఉన్న నీవేమవుతున్నావో నీ కోరికలు పెరగడం ప్రారంభిస్తాయి. నిజంగా కోరికలు పెరగడం అంటున్నప్పుడు ఈ లోకంలో ఉన్న కోరిక గురించి నేను చెప్పట్లేదు. దేవుడు ఒక వ్యక్తి కోరికలు కలిగే ఒక స్థితి ఇచ్చాడు. ఏ వ్యక్తి అయినా, ఎలాంటి వయస్సున్న వ్యక్తి అయినా తనకంటూ కోరికలు కలుగుతాయి. అలాంటిది ఒక వ్యక్తి ఉందంటే అది దేవుడు అనుగ్రహించింది. కానీ ఆ కోరికలు చెడువాటి వైపు వెళ్ళిపోతే, చెడ్డ విషయాల వైపు వెళ్ళిపోతే, ఒక యవనస్త్రి అయితే, ఒక యవన స్త్రీ అయితే, లేకపోతే ఒక చిన్నబిడ్డ అయితే, లేకపోతే ఒక మధ్య వయసు అయితే, వారికి తరహాగా కోరికలు కలిగి ఈ లోకపు విషయాల్లో చెడుగా వెళ్ళిపోతున్న వారు మనకు తెలుసు. చెడ్డ కోరికలతో మనం నలిగిపోతున్న బైబిల్ కూడా చెప్తుంది అలాంటి విషయాల్లో జనాలు ముందుకు వెళ్ళిపోయారని. సగమా, కోరికలు అనేవి దేవుడు పెట్టిందే, కానీ చెడ్డ విషయాల వైపు అపవాదం నడిపించడం ప్రారంభించాడు. దేవుడు చెప్తున్నాడు, నీకు దేవుడు మంచి కోరికలు ఇవ్వబోతున్నాడు. ఒక కోరిక కోరే ఆలోచన నీకు ఉంటే, నువ్వు కోరేదానికన్నా, దేవుడు ఊహించేదానికన్నా గొప్ప విషయాలు దేవుడిని కలుగు చేయబోతున్నాడు. నువ్వు ఆయన కార్యం గురించి నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఆయన జరిగించాల్సిన విషయాల గురించి ఎదురు చూస్తున్నావేమో, నీకు దేవుడు చెప్తున్నాడు నూతనమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. సగమ, నీకు దేవునికి ఉన్న డిస్టెన్స్ ఎప్పుడు కూడా దూరంగా చూసుకోమాక. నీ స్థితిగతులు బట్టి, లేకపోతే నీ పరిస్థితి బట్టో, నీవు చేసే తప్పు బట్టో దేవునికి వెడవెళ్ళిపోయిన మనసు నుంచి బయటికి రా. ఎందుకంటే దేవుడే సిలువపై నీ పాపాలని కొట్టివేశాడు. బైబిల్ చెప్తుంది నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయని బైబిల్ చెప్తుంది. ఒక స్త్రీ యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడిపే కన్నీరు కార్చి కన్నీటితో ఉంటుందట, అయ్యో నేను తప్పు చేసేసానే, నేను పాపినే, నాలాంటి వ్యక్తిని ఎవరు క్షమిస్తానని చెప్పి బాధతో ఆయన పాదాలు కడుతుంటే యేసు మాట చెప్తాడు, అమ్మా నీ అధికమైన పాపములు క్షమించబడ్డాయి. యోధ్యం దేవుడు కూడా నీకు చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, దేవుడు నీ పైన కోపంగా లేడు, ఉండడు కూడా అని చెప్తున్నాడు బైబిల్లో. దేవుని కోపము నువ్వు చూడాలనుకుంటే సిలువ చూడమ్మా. దేవుని ప్రేమ కూడా చూడాలంటే అదే సిలువ చూడు. ఆ సిలువ చెప్తుంది నీ పైన దేవుడు అస్సలు కోపంగా లేడు, కోపం ఉన్నవాడు తన కుమారుణ్ణి కొట్టేసుకున్నాడు, తన కుమారుణ్ణి ఇష్టాసారంగా నలగొట్టేసుకున్నాడు. ఆ కుమారుడు చనిపోవడానికి కారణము నువ్వు నేనే. ఈ లోకంలో మనం చేసిన తప్పులు ఏమవుతున్నాయో ఆ తప్పులకు తన కుమారుడు బలైపోయాడు. సంగమా, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్న ఆశ్చర్యమైన కార్యముల కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నీకు చెప్తున్నాడు దూరము ఎవరు డిస్టెన్స్ చేస్తారు తెలుసా, నేను దేవునికి దూరంగా ఉన్నాను అని ఆలోచన ఎవరు కలుగుతుంది తెలుసా, ఎవరైతే నీతిని నమ్మరో వారు కలుగుతుంది. ఇవాళ కుటుంబపు ఆలోచనలు నీతిమంతునికే కలుగుతాయి. నేను నీతిమంతుని, నేను దేవునికి దూరంగా లేను, నేను ఇంత ముందున్న స్థితి కాదు, నాది ప్రాచీన స్థితి కాదు, నా నవీన స్థితి, నూతన స్థితిని దేవుడు నాకు కలుగు చేశాడు, నేను క్రీస్తునందున్నాను, నన్ను క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి దేవుడు లేదని చెప్పాడు, నా పైన దేవుడు కోపంగా లేడు, నా పైన దేవుడు తీర్పు తీర్చడానికి లేడు, నా తీర్పు అంతా కూడా యేసు ప్రభు పైన దేవుడు తీర్చేశాడు, నా పైన రవ్వంత కోపం కూడా లేడు, నా పైన ప్రేమ కలిగి ఉన్నాడు, నీ పాపములను క్షమించాడు, నీ పాపములు దేవుడు క్షమించాడు. నీకు తెలుసా 2000 సంవత్సరాల కిందట యేసు చనిపోయినప్పుడు ఏం చెప్తున్నాడో, నీ పాపాలు పూర్తిగా తీసేసుకున్నాను, నువ్వు భయపడక, నా తండ్రి దగ్గర రావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడక. ఏది అన్న, ధైర్యంగా వెళ్తావా? నీ గురించి నేను ప్రార్థన చేస్తుండగా ధైర్యంగా వెళ్ళు, ఎట్టి పరిస్థితులు కూడా అధైర్యపడక, ధైర్యంగా అందరికి వెళ్ళు అని చేయబోతున్న నూతనమైన కార్యాలు నువ్వు చూడవు. కళ్ళు మూసుకుంటావా? నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, దూరము అనే ఆలోచన ఎవరికైతే ఉంది ఉదయాన్న, వారిని నీ ప్రియులుగా ప్రకటిస్తూ వారికి ధైర్యం కలుగు చేసి, వారికి చాలా దగ్గరగా ఉన్నావు ధైర్యం వారికి అనుగ్రహించి నడిపించబడుతున్నాను. వారికి దగ్గరగా ఉన్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు భయపడకుండా నీ కార్యాలు స్వస్థముగా వారు చూచునుగాక యేసునామములు, దేవుని కార్యములను వారు గమనించుగాక. నీ గొప్ప నెమ్మదితో వారు నడిపించమడుతూ, నీ గొప్ప ప్రశాంతతతో వారు నడిపించమడుగుతూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకళ్ళు నువ్వు నీతి నమ్ముతున్నట్లయితే ఒక కుటుంబస్థుడుకున్న ఆలోచన నీకు కలుగుతాయి. నా తండ్రి ఆయన, నేను ఆయన కుమారుడిని, నాకు కొద్దు ఉండదు. అందుకే దావీదు ఒక మాట చెప్తాడు, నేను బాలు నుంచి ఇప్పుడు వృద్ధుని అయిపోయిన ఇంతవరకు కూడా నేను గమనించిన ఒక విషయం, నీతివంతుడు ఎక్కడ కూడా భిక్ష అడుక్కోలేదు, ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని ఇప్పుడు దేవుడు తీసుకురాడు, దేవుడు ఎప్పుడు తీసుకురాలేదు. నీ దేవుడు అలా అంటువాడు, ఎప్పుడు తీసుకురాడు,
నువ్వు అందరికి ఇచ్చేవాడు అవ్వబోతున్నావు. దేవుడు నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.